నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితి, కరోనా వ్యాప్తి నిరోధం కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన వాటి గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న తాజా నివేదికలు వింటున్నాం. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గురించి మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు అందిస్తున్న నివేదిక. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పరిస్థితి ఏంటి? జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ గానీ టెస్టింగ్ గానీ ఏ విధంగా జరుగుతుంది? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జనతా కర్ఫ్యూ మొదలైన నాటి నుంచి కోవిడ్ ఏ విధంగానైతే తీవ్రతరంగా ఉండేనో, ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా అదే పరిస్థితి తలెత్తడంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఉన్న తరుణంలో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు విస్తృతమైనటువంటి కార్యాచరణ ద్వారా కోవిడ్ ను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆయా ప్రాథమిక కేంద్రాల వైద్య అధికారులు అందరూ సమన్వయంగా టెస్టులు, వ్యాక్సిన్ వేసే ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి, బస్తీ దవాఖానాల్లో ప్రతిరోజు కూడా దాదాపు 4,000 నుంచి 5,000 దాకా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కోవిడ్ పరీక్షల్లో ఎవరికైతే పాజిటివ్ వస్తే వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళ ఇళ్లలోనే హోమ్ ఐసోలేషన్ ఉండేట్టుగా వాళ్లకు ప్రభుత్వమే ఉచితంగా ఈ మెడికల్ కిట్లు ఇస్తుంది. వారిలో ఇంకేమైనా శ్వాస సమస్య గానీ ఇతర సమస్యలు ఉన్న వారికి జిల్లా ఆసుపత్రుల్లో, బస్తీ దవాఖానాల్లో కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించడం, ఇంకా అవసరమైతే గాంధీ ఆసుపత్రి, టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులకు పంపించడానికి జిల్లా యంత్రాంగమే అంబులెన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వారికి తగిన సేవలు అందిస్తుంది. 75 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. అంతేకాదు 28-29 తేదీల్లో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సూపర్ స్ప్రెడర్స్ గా ఉన్నటువంటి పాత్రికేయులు గానీ, గ్యాస్ సెంటర్ లో పనిచేసే కార్మికులు గానీ, ప్రధానంగా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు వీరందరికీ కూడా సూపర్ స్ప్రెడర్స్ కింద టీకాలు వేస్తూ ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ప్రధాన ఆసుపత్రుల్లో 200 బెడ్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేశారో, పురపాలక సంఘాలు, నగర కార్పొరేషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ కూడా కోవిడ్ బారిన పడిన వారందరికీ కూడా ఎప్పటికప్పుడు తగిన వైద్య సూచనలు అందిస్తున్నారు. ఇంతకు ముందు ఏదైతే జ్వర సర్వే చేశారో ఆ సర్వేలో ఎవరికైతే జ్వరం వచ్చిన వారికి ఇళ్లలోనే మందులు అందించి వాళ్ళందరూ దాదాపుగా కోలుకుంటున్నారు, 90% మంది కోలుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ ను అరికట్టడానికి, ప్రజలను కాపాడడానికి కోసం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతోంది. అయితే ఇప్పుడు మనకి హెల్ప్ లైన్ సేవలు ఎలా జరుగుతున్నాయంటే, వివిధ సంస్థలు ప్రారంభించిన హెల్ప్ లైన్లు ఉన్నాయి కదా, వాటి స్పందన ఎట్లా ఉంది? ప్రధానంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అందులో నిరంతరం కూడా వైద్య సేవలు అందించడము, అదేవిధంగా గర్భిణులు గాని, వృద్ధులు గాని వీళ్ళందరికీ ఏ రకమైన వైద్య సూచనలు అందించడము, వారికి అంబులెన్స్ సౌకర్యం కల్పించడము, ఎవరికైనా ఆహార పదార్థాలు అవసరమున్నా వాళ్ళకి అందించడము, ఎవరికైనా కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరికీ జిల్లా హెల్ప్ లైన్ ప్రధానంగా ఉంది. అంతేకాకుండా జిల్లాలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి ఉందో, వారు కూడా ఒక ప్రత్యేకమైన హెల్ప్ లైన్ పోలీస్ విభాగం ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వీరు కూడా అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు హర్యానా నాగరిక సమాజ్, అగర్వాల్ సమాజ్ ఈ సంస్థల ఆధ్వర్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు చాలా ఐసోలేషన్ వార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు కూడా భోజన వసతిని వాళ్ళ వద్దకే తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సేవా భారతి ఆధ్వర్యంలో వరంగల్ హైవే మీద ఘట్కేశ్వర్ సమీపంలో ఉన్నటువంటి అన్నోజిగూడలో 500 బెడ్స్ తో ఒక ప్రత్యేకమైనటువంటి సేవా భారతి సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇది ఇంతకుముందు రాష్ట్రీయ విద్యా కేంద్రం ఉండేది, దీన్ని ఐసోలేషన్ వార్డు గా ఏర్పాటు చేసి నిరంతరం 24 గంటలు వైద్యుల పర్యవేక్షణతో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకా చాలా వైద్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, లయన్ క్లబ్లు, రోటరీ క్లబ్లు కూడా ఎక్కడికక్కడ ఆహార పొట్లాలు అందించడం గానీ, ఎవరికైనా ఇళ్లలోకే మెడికల్ కిట్స్ అందించడము, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయడము, ఇలా అనేక విధాలైనటువంటి సేవలు అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు కూడా కొన్ని పరిశ్రమలు, సంస్థలు కూడా వెంటిలేటర్లు అందజేశారు. ఇక ధాన్యం కొనుగోలు ఏ విధంగా సాగుతున్నాయండి, కరోనా నేపథ్యంలో ఎలా సాగుతున్నాయి? పంట పండించిన రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, పౌర సరఫరాల శాఖ వాళ్ళు సంయుక్తంగా ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో దళారుల బారి పడకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా కరోనా కష్టకాలంలో వారికి అండగా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం ఆ విధంగా శ్రమిస్తుంది. 12 కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు అక్కడికే వెళ్లి 9,200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 11 కోట్ల రూపాయలు అందజేశారు. ఇంకా ఇది సాగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా జూన్ నెలాఖరు వరకు మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఏ
విధమైనటువంటి ఇబ్బందులు దళారుల సమస్య లేకుండా వారికి మద్దతు ధరను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతూ ఉన్నారు. ఓకే అండి, చాలా సంతోషం. ఇది మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినంత వరకు క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితి మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు అందించిన నివేదిక. శర్మ గారు థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి ఇంకో నివేదికతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.